ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. రోజు మీకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తా కదా, ఇవాళ గుడ్ ఈవినింగ్ చెప్తున్నా. విషయం ఏంటంటే, సడన్గా ఇంకొక వీడియో, ఇది బ్యాకప్ వీడియో, ఎప్పుడో చేశాను, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సరే, వీడియో చేసింది అయితే ఎప్పుడో అయినా కూడా ఈ మాట్లాడే పార్ట్ అయితే ఫ్రెష్ అబ్బా, ఇప్పుడే మాట్లాడి జస్ట్ అలా మాట్లాడి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను. విషయం ఏంటంటే, అదేంటో చెప్పబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియో నోటిఫికేషన్స్ పెట్టగానే వస్తాయి. విషయం ఏంటంటే, ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. ట్రెడిషనల్ రెసిపీ, సింపులే. లైక్ ఏంటంటే, బెండకాయ పులుసు. నేను బెండకాయ పులుసు వచ్చేసి ముక్కలు కట్ చేయను, బెండకాయకాయ వేసేస్తాను, కాయ పరంగా వేసేస్తాను. అది కూడా మసాలా బెండకాయ పులుసు, కొంచెం మసాలా వేసి. చాలా బాగుంటుంది, విడిగా రైస్లోకి బాగుంటుంది, ముద్దపప్పులోకి కూడా బాగుంటుంది. ఆ రెసిపీ అయితే ఇప్పుడు చూపించబోతున్నా. దాంతోపాటుగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలబ్బా, ఏంటంటే ఉల్లిపాయలు 100 రూపాయలు అవుతాయంట కిలో. ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా కొనుక్కొచ్చుకోండి. నేను ఆల్రెడీ పాత వీడియోలో ఒకరోజు చెప్పాను కూడా ఉల్లి రేటు పెరుగుతుందంట అని. నేను అప్పుడు 20 కిలోలు తెప్పించి పెట్టుకున్నాను. ఇది జరిగి కూడా 2 వారాలు అయింది. అప్పుడే 10 కిలోలు, దాదాపుగా 10 కిలోల దగ్గరకు అయిపోవచ్చినాయి. బట్ ఇవాళ మధ్యాహ్నం మా మదర్ ఫోన్ చేసి ఇంకా రేటు పెరుగుతుందంట, 10 కిలోలు బస్తా తెచ్చి పెట్టుకోండి అని చెప్తే, మేము ఎప్పుడు తెప్పించుకునే కిరాణా షాప్ అతనికి చెప్పామన్నమాట ఉంచమని చెప్పి. సరే, ఇంకా నేను ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ చేసేస్తున్నా. ఉల్లిపాయలు కమింగ్ డేస్లో, అంటే ఒక్కరోజే 100 అవ్వదు, ఇప్పుడైతే 50 రూపాయలు, మంచి పాయలు అయితే 60 రూపాయలు రేట్ నడుస్తుంది. సో కమింగ్ డేస్లో 100 రూపీస్కి అయితే వెళ్తుందంట. మరి అందరూ అసలే ఇప్పుడు డబ్బులు లేవు, జాబులు, హాఫ్ శాలరీస్, వర్కింగ్, ఫ్యామిలీని నడిపించడం చాలా ఇబ్బంది అయిపోయింది గత కొన్ని రోజులుగా ఈ దరిద్రం మూలన. మరి ఇలాంటప్పుడు రేట్లు పెరిగితే వాటిని భరించడం ఇంకా కష్టం. ఫుల్ శాలరీతో ఫ్యామిలీ నెట్టుకొచ్చే వాళ్ళకే నెల తిరిగి వచ్చేసరికి ఇబ్బంది అయిపోతుంది. మరి హాఫ్ శాలరీతో ఇవన్నీ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని వెంటనే అది చెప్దామని చెప్పి ఇంట్లో మాకు గెస్ట్ వచ్చారు. సరే, ఇంట్లో నాకు మాట్లాడడం కుదరక టెరస్ మీదకి వచ్చేసి మీతో మాట్లాడుతున్నా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉల్లిపాయలు అయితే తెప్పించేసుకోండి. ఎక్కువ మంది ఉన్నవాళ్ళు అయితే ఒక 5 కిలోలు బస్తా వేయించేసుకోండి, దొరుకుతాయి కదా 5 కిలోలు. నేనైతే 5 కిలోలు తెప్పించేస్తున్నా. తక్కువ మంది ఉన్నవాళ్ళు అయితే 2 కిలోలు తెచ్చుకునేవాళ్ళు 10 కిలోలు తెచ్చిపెట్టుకోండి. చక్కగా ఏదన్నా ఒక ప్లేస్లో మూల ఆరబోస్తే కుళ్ళిపోను కూడా కుళ్ళిపోవు, ఏం కాదు. ఉన్న వాటిల్లో ముందు కొంచెం పాడవుతున్న పాయ ముందు వాడేస్తే తర్వాత డ్రైగా ఉన్నాయి. అలాగే ఫ్యాన్ గాలి, కాస్త గాలి తగిలేటట్టు పెట్టుకుంటే ఏం కావు. కాబట్టి జాగ్రత్తగా వాడండి. 4 ఉల్లిపాయలు వేసే దగ్గర ఒకటే వాడండి, ఒకటి వేసే దగ్గర సగమే వాడండి. నేనైతే అంతే చేస్తా. సరే, ఇంకోటి, సరే ఎట్లాగూ వచ్చాను కదా పైకి, నా మొక్కలు చూపిస్తాను చూడండి. మొక్కలు చూపించేసి అశ్వత్ గడు వచ్చాడు, ఒక్క నిమిషం చూపిస్తా ఉండండి. అడుగు అశ్వత్ గుండు వచ్చాడు. నేను మాట్లాడుతున్న గుండు ఖాన్ వచ్చాడు. అశ్వత్ గడికి అభి గుండు చేశాడు. ఏం చేస్తాం, జుట్టు పెరుగుతుంది అందుకని చెప్పి గుండు చేసేసాం. సరే, పనిలో పని ఎలాగో వీడియోతో పాటుగా నేను కొత్త మొక్కలు పెట్టాను, అవి కూడా చూడండి. ఏ, మొన్న మనం వెళ్ళినప్పటికే అలా ఉండవల్లేదమ్మా. ఇదేమో బంతినారు, అది డ్రాగన్ ఫ్రూట్. ఏది డ్రాగన్ ఫ్రూట్? అక్కడ చెప్పుల స్టాండ్ మీద ఉంది. ఇంకా పెట్ల ఏం చేస్తున్నాడు వాడు? పొలం పనులు చేస్తున్నా అశ్వత్. తోటకూర మనం ఏం చేయలే, ఎక్కడి నుంచో గాలికి ఎగురొచ్చి గింజలు పడ్డాయి మొలిసింది. మన చెట్లే ఉంటాయి కదా అక్కడ. ఇదేదో బాగుంది ఫ్లవర్ చూడటానికి అని చెప్పి ఈ మొక్క తెచ్చాను, ఇంకా పెట్టలేదు. ఇదేమో తీగ పచ్చలి, మన సబ్స్క్రైబర్ ఇచ్చారు. అది చూడండి ఎంత బాగా అల్లుకుంటుందో. కట్టాలి దేనికన్నా తాడు. చెర్రీ టొమాటో కనపడుతుందా? ఇది కూడా మన సబ్స్క్రైబర్ పంపిన మొక్కే. మళ్ళీ పూలు మొగ్గబడింది మళ్ళీ బాగా. ఇది కూడా మన సబ్స్క్రైబర్ పంపిందే. బల్బు మిర్చి అంట, పూత కూడా వచ్చింది దీనికి కూడా. ఇంకొక మొక్క ఒకటి, ఇది ఎప్పుడో జనవరిలో హార్టికల్చర్ షో జరిగినప్పుడు అక్కడ నేను
గులాబీ మొక్క గుత్తులు గుత్తులుగా పోస్తాయంట. అప్పుడు తెచ్చి పెడితే కొన్నాళ్ళకి ఎండాకాలం ఎండలకి పాడైపోయింది. సర్లే పాడైపోయింది, ఇంకా నేను పట్టించుకోలే వీడియోస్లో పడి. బట్ మళ్ళీ ఎలాగో వానలు పడేసరికి తిప్పుకుంది మొక్క, గుత్తులు గుత్తులుగా ఫుల్గా మొగ్గబడింది. ఇప్పుడు మొక్క కూడా చాలా బలంగా వస్తుంది. ఇదేమో నేను కుండీలో పెట్టిన పారిజాతం. ఇంకో మొక్క పెట్టాను మొన్న తెచ్చి అన్న, ఇదిగోండి కనకాంబరం నారు. కనకాంబరం నారు, మిర్చి నారు కూడా తెచ్చాను. గబగబా టైం లేక హడావిడిగా గుచ్చేసా అలాగా. అవి కొంచెం పెరిగితే మళ్ళీ అందులోంచి రెండు రెండు సపరేట్ చేసి పెడతా. అశ్వత్ చెప్పులు కూడా వేయలేదేంటి గుండుకి, బుడ్డి గుండుకి, బుడ్డి గుండు, బుడ్డి గుండు, బుడ్డి గుండు. ఏంటి బిల్డప్ ఇస్తున్నావురా వీడియో తీస్తుంటే? కాదు ఇందాక ఇచ్చాడు. అదన్నమాట విషయం. నేను మాట్లాడుతూ సెల్ఫీ లాగా ఫోన్ పట్టుకొని సెల్ఫీ స్టిక్ కొనుక్కోవాలబ్బా ఒకటి. అయినా కూడా నేను క్యామ్ తీసుకుందాం అనుకుంటున్నా కదా పండు, సెల్ఫీ స్టిక్ ఎందుకు, ఇంకా వేస్ట్ కదా. మరి క్యామ్తో సెల్ఫీ ఎలా ఎలా తీసుకుంటావు? సెల్ఫీ తీయటానికి కాదు, నేను అనేది ఈ ఫోన్తో వీడియోలు తీస్తే మనకు సెల్ఫీ స్టిక్ కావాలి. అయినా కెమెరా కొనుక్కునేటప్పుడు ఇంక ఇదేందుకు. సరే ఓకే, నేను మాట్లాడుతూ ఉంటే అభి వచ్చాడు, నా మాటలకు ఇంటరప్షన్ వచ్చింది. సో మధ్యలో వాళ్ళని కూడా కలిపేశాను. క్యాప్ దగ్గరికి వెళ్ళాడు అశ్వత్ గారు, అక్కడ ఉన్నాడు. అదన్నమాట విషయం. సరే ఇప్పుడైతే వీడియో చూసేయండి. బెండకాయ పులుసు వీడియో, దానికన్నా ముందు ఉల్లిపాయలు కొనుక్కోవడం మర్చిపోవద్దు. 100 రూపాయలు అవుతాయంట కిలో. ఇప్పుడు మామూలుగా 25 రూపాయలు, 100 రూపాయలకి 4 కిలోలు ఇచ్చారు ఇప్పటిదాకా, ఇప్పుడు 100 రూపాయలకి 1 కిలో తెచ్చుకోవాలి. సో వెళ్ళి కొనుక్కోండి, వాడు అక్కడ వెళ్తున్నాడు. బాబాయ్, వీడియో చూడండి. నేను మట్టి కుండలో చేస్తున్నాను. దానికి ముందు గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే చూడండి ఇలా పొడవ పొడవుగా కట్ చేసుకుంటాను. నేను ఇదేనే కాదు, వంకాయ పులుసు పెట్టినా, దొండకాయ పులుసు పెట్టినా, నేను దుంపలతో కూడా పులుసు పెడతాను, బంగాళదుంపలతో, దేనికైనా సరే ఉల్లిపాయ ఇలా పొడవుగా చీలికల్లా కట్ చేస్తాను. ఇప్పుడైతే 2 ఉల్లిపాయలు కట్ చేశాను. ఇలాగా నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేశాను. అది వేసినప్పుడు క్లిప్పింగ్ తీయలేదు, తర్వాత గుర్తొచ్చింది. సో ఆవాలు జీలకర్ర 20 మెంతులు, మెంతి గింజలు వేసుకోవచ్చు, లేదు గింజలు వద్దు అంటే కనుక పులుసు మరిగేటప్పుడు మెంతి పిండి కూడా 1 టీ స్పూన్ వేసుకోవచ్చు, ఏదైనా ఓకే. నేనైతే గింజలు వేశాను. 4 ఎండుమిరపకాయలు వేసి తర్వాత ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేసేసుకొని బాగా వేయించుకోండి. పొడవ పొడవుగా చీలికలు ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే నేను బెండకాయలు పెద్ద పెద్ద కాయలుగా వేసేస్తానమాట, అందుకని చెప్పి పులుసులో బాగుంటాయి ఇలా ముక్కలు. 1 ఫుల్ ములక్కాయ కూడా వేసేసాను, ములక్కాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకొని మంచిగా మనకి 5 నుంచి 10 నిమిషాలు ఉల్లిపాయ ములక్కాయ వేగాలన్నమాట. ఇవి వేశాక దీంట్లో 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కొంతమంది కరివేపాకు తాలింపులు వేసేస్తారు, అట్లా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక నేను పులుసు మరిగేటప్పుడు వేస్తాను, ఎందుకంటే నాకు పులుసు మరిగేటప్పుడు కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకెక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, బాగుంటుంది. అందుకని చెప్పి మీ ఇష్టం అన్నమాట, అది మీరు వేస్తే తాలింపు వేయగానే కరివేపాకు వేసుకోండి, లేదంటే కనుక పులుసు మరుగుతున్నప్పుడైనా వేసుకోవచ్చు. సో పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక 5 నిమిషాలు అయితే మనకు ఉల్లిపాయ ములక్కాయలు మంచిగా వేగాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. మామూలుగా బెండకాయ పులుసులు అల్లం వెల్లుల్లి పేస్టులు అవి ఏం వేయరు. నేను చెప్పాను కదా ఇది మసాలా బెండకాయ పులుసు అని, ఇందులో కొంచెం మసాలా వేసుకుంటాము, థిక్గా కొంచెం చేసుకుంటాం, చాలా బాగుంటుంది. సో శుభ్రంగా వేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు ఇందులో బెండకాయలు, నేను ఉన్న బెండకాయలు అన్నింటిలోకి చిన్న కాయలు చూస్ చేసుకున్నాను. ఇది నేను ఊరెళ్ళినప్పుడు తెచ్చిన కాయలు, అప్పుడు మీకు చూపించాను కదా ఒక వీడియోలో ఊరెళ్ళినప్పుడు బెండకాయలు తెచ్చానని, ఆ కాయలేవి. ముందు పైన హెడ్ కింద టెయిల్ కట్ చేశానమాట, తలా తోక కట్ చేశాను అంతే. ఇంకా కాయ కాయగా వేసేస్తున్నాను. అస్సలు తునగకుండా చక్కగా తినేటప్పుడు అన్నంలో వేసుకుంటే కాయ కాయగా చాలా బాగుంటుంది. నేను పులుసులు ఏవైనా సరే పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాను, సొరకాయ పులుసు అయినా ఏదైనా కూడా. ఇది కూడా కాయలుగానే వేస్తాను అనమాట. బెండకాయ వేసాను, తర్వాత 1 పెద్ద టమాటో సన్నగా పొడవుగా చీలికలు కట్ చేసిన టమాటో కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకుంటాం, తర్వాత రుచి చూసుకొని టేస్ట్కి సరిపడా తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం ఈ బెండకాయ ఈ ముక్కలన్నీ మంచిగా వేగాలన్నమాట. కాసేపటికి చక్కగా ఉడుకుతాయి, అందుకని చెప్పి మూత పెట్టుకొని 10 నిమిషాలు కనుక వదిలేస్తే సిమ్లో పెట్టి చక్కగా నెమ్మదిగా అవన్నీ ఉడుకుతాయి. 10 నిమిషాల తర్వాత చూడండి కరెక్ట్గా మనకి ఇలా అయితే కుక్ అయి ఉన్నాయి బెండకాయ ముక్కలు.
మీరు మామూలుగా కనుక పులుసు పెట్టుకుంటుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఈ ముక్కల్లో కొంచెం నీళ్లు పోసుకున్నాను, ఎంత ఒక పావు గ్లాసు, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత పులుసు అది పోస్తాం కదా, ఈ పావు గ్లాస్ ఎందుకంటే ఆ ముక్కలు ఉడకటం కోసం, అడుగంటుతుంది లేకపోతే. ఒక పావు గ్లాస్ నీళ్లు పోసాను, పోసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. తర్వాత చూడండి ఇలా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఈ 2 కూడా వేసుకోవాలి. కొంతమంది అయితే లాస్ట్లో గరం మసాలా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకుంటారు, అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే జీలకర్ర అండ్ ధనియాల పొడి మాత్రమే వేశాను. వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత నా దగ్గర ఆల్రెడీ చింతపండు గుజ్జు ఎప్పుడు తీసింది ఉంటుందని చెప్పాను కదా, మీకు ఒక వీడియో కూడా చేశాను ఎలా తీయొచ్చు అని. ఆ పేస్ట్ 1 టేబుల్ స్పూను వేసి దాంట్లో నీళ్లు పోసి కలుపుకున్నాను అన్నమాట చింతపండు పులుసు పోయడానికి. మీ దగ్గర రెడీగా తీసింది కనుక లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండుని కాస్త వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుంది, ఆ పులుసు పోసేసుకోవడమే. ఇప్పుడు మూత తీసేసి మనకి చక్కగా ముక్కలు అయితే 80% కుక్ అయిపోతాయి ఈ స్పాన్లో. ఈ 1/2 గంట టైం మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 1/2 గంట వరకు పైన ఉడికింది కదా. ఇప్పుడు ఆ చింతపండు పులుసు పోసేసి ఒకసారి కలుపుకొని ఇంకా మనకు వాటర్ ఎంత కావాలి అనేది చూసుకోండి. పులుసు అంటే మరి నీళ్లు పోయాలి కదా, ఇంకొంచెం మీకు ఎంత థిక్నెస్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది ఆ ముక్కలకు సరిపడా నీళ్లు చూసుకొని పోసుకోండి. నాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది. నేను ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో ముద్దపప్పు పులుసు కంపల్సరీ మెను అన్నమాట. శనివారం అంటే పప్పు పులుసే ఉంటుంది. ఇది నేను చేయడం కూడా శనివారం రోజే చేశాను. విడిగా అన్నంలోకి తినొచ్చు, ముద్దపప్పులోకి ఇంకా బాగుంటుంది. సో వేసి మూత పెట్టి 1-5 నిమిషాలు బాయిలింగ్ వచ్చాక అప్పుడు 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ సాంబార్ కారం ఉంటుంది కదా, ఆ కారం వేశాను. 2 రెమ్మల కరివేపాకు ఇప్పుడు వేస్తాను నేను, కరివేపాకు చెప్పాను కదా తర్వాత పులుసు మరుగుతున్నప్పుడు వేస్తానని. అండ్ 1 బెల్లం ముక్క, బెల్లం ముక్క వచ్చి నేను 1 నిమ్మకాయ సైజ్ అంత వేస్తాను, కొంచెం ఎక్కువే వేస్తాను. పులుసు కొంతమంది పుల్లగా ఇష్టపడతారు, కొంతమంది తీయ తీయగా పుల్ల పుల్లగా ఇష్టపడతారు. మేము కొంచెం తీపి పులుపు బాగా తెలిసేటట్టు వేసుకుంటాము, అందుకని కొంచెం ఎక్కువే వేస్తాను పులుసులో. సో అది కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే మనకి పులుసు చిక్కబడాలన్నమాట, అందుకని ఫ్లేమ్ అయితే హై పెట్టేస్తాను. ఇప్పుడు 1 బాయిలింగ్ వచ్చాక అప్పుడు లో పెడతాను మళ్ళీ. సో ఇప్పుడైతే 1-10 నిమిషాలు ఉడికింది. ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం తీపి అన్నీ చెక్ చేసుకోవాలి. 4 టేస్టులు చూడాలి ఇప్పుడు ఇందులో, ఉప్పు కారం తీపి పులుపు 4 చెక్ చేసుకొని ఏది తగ్గిందో చూసుకొని దాని ప్రకారం అది కూడా వేసుకొని మూత పెట్టేస్తే ఇంకొక 10 నిమిషాలు చక్కగా మనకి పులుసు అనేది చిక్కబడుతుంది. కొంతమందికి లూజ్గా ఇష్టపడతారు, కొంతమంది చిక్కగా ఇష్టపడతారు. సో మీకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి మీరు చూసుకోండి. సో లూజ్గా ఇష్టపడే వాళ్ళైతే ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో తీసేసుకోవచ్చు, ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకా కొంచెం సేపు ఉంచండి. ఇంకా కొంచెం సేపు ఉంచితే మనకు కావాల్సినట్టుగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో అది మీ ఇష్టం, ఎలా తీసినా కూడా బాగుంటుంది. ముద్దపప్పులో తినాలి అనుకుంటే కొంచెం లూజ్గా ఉన్నా బాగానే ఉంటుంది, అలా కాదు ఒట్టి రైస్లో తినాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం సేపు ఉంచితే మనకి అది చిక్కబడిపోతుంది అన్నమాట. సరే నేను కొంచెం చిక్కగా పెట్టాను, ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. సో మన టేస్టీ టేస్టీ మసాలా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకో వీడియోతో రేపు కలుద్దాం.